वेलकम टू माय चैनल। हेलो फ्रेंड्स, ఈ రోజు మనం ఇన్స్టెంట్ గా గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। దీని కోసం నేను ఇన్స్టెంట్ మిక్స్ గులాబ్ జామ్ పౌడర్ ని తీసుకున్నాను। దీన్ని ముందుగా ఒక బౌల్ లో వేసుకున్నాను। దాంట్లో మనం కొద్దిగా పాలు ఇంకా కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ తీసుకొని పిండిని బాగా కలుపుకోవాలి। పిండిని మనం సరైన పద్ధతిలో మంచిగా కలుపుకొని దగ్గర గంట చేసుకొని ఒక 10 నిమిషాల పాటు దానికి రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టుకోవాలి। తర్వాత మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం। ఒక బౌల్ లో షుగర్ తీసుకొని, షుగర్ ఏ క్వాంటిటీతో అయితే తీసుకున్నామో అదే క్వాంటిటీతో వాటర్ కూడా యాడ్ చేసుకొని అందులో ఫ్లేవర్ కి కావాల్సినట్టు ఇలాచీ అనేది నేను యాడ్ చేసుకున్నాను। దీంతో మంచిగా ఫ్లేవర్ వస్తుంది। సిరప్ రెడీ అవ్వగానే అందులో ఇలాచీ వేసుకొని పక్కన పెట్టుకుందాం। తర్వాత మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దాన్ని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి। ఆ బాల్స్ అనేవి క్రాక్స్ లేకుండా నీట్గా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి। తర్వాత బాండిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్న బాల్స్ని అందులో వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా బాగా మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి। ఇవి బాగా మంచి కలర్ వచ్చినాక చూసారు కదా, తీసి మనం షుగర్ సిరప్లో వీటిని యాడ్ చేద్దాం। దీన్ని ఒక 15 మినిట్స్ టు 20 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామ్ రెడీ। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।